హాయ్ వెల్కమ్ టు టీవీ దుబ్బాక ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీల చూపు వరంగల్పై పడింది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ బీజేపీ ఉవ్వీళ్ళూరుతున్నాయి దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ ఓరుగల్లు కిల్లాపై మీద కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తోంది మరోవైపు టీఆర్ఎస్ సైతం ఉద్యమాల గడ్డ మీద పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది గిరిజన యూనివర్సిటీ జాడలేదని టెక్స్టైల్స్ పార్కు నిర్మాణానికి సహకరించలేదని టీఆర్ఎస్ కేంద్రాన్ని విమర్శిస్తోంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తోంది కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కి తీసుకెళ్లారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు వెయ్యి స్తంభాల గుడి నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు టీఆర్ఎస్ వాదన ఇలా ఉండగా బీజేపీ సైతం దూకుడుగా ప్రత్యారోపణలు గుప్పిస్తోంది హైదరాబాద్లో వరదలు వస్తే పదివేల సాయం చేసిన కేసీఆర్ సర్కార్ వరంగల్ వాసులను మాత్రం పట్టించుకోలేదంటున్నారు వరంగల్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నూట తొంభై ఆరు కోట్లు ఇస్తే రాష్ట్రం సైతం తన వాటాగా అంతే మొత్తం ఇవ్వాల్సి ఉందని కానీ కేసీఆర్ సర్కార్ తన వాటా నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధుల్లో నలభై కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా మొత్తాన్ని దారి మళ్లించిందని బీజేపీ ఆరోపిస్తోంది కేసీఆర్ సర్కార్ తప్పిదాలను ఎత్తి చూపడానికి ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ దాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడుతోంది